ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. తదుపరి వృషభరాశి. వృషభరాశి వారికి ఆర్థిక ఆరోగ్యపరమైన విషయాలు బాగున్నాయి, వృత్తి సంబంధమైన విషయాలు బాగాలేవు, కెరీర్ బాగా డౌన్లోకి వెళ్తుంది, ఆకస్మికమైన ఉపద్రవాలు వచ్చే అవకాశం ఉంది, ఇబ్బందికరమైన వాతావరణం సూచిస్తుంది. ప్రతి విషయంలో కూడాను మీకు మీరుగా సమర్థించుకోవాల్సిన పరిస్థితి, సంస్కరించుకోవాల్సిన పరిస్థితి గోచరిస్తుంది. వ్యాపారాలు బాగుంటాయి, లాభాలు బాగుంటాయి, విమర్శలు ఎక్కువగా ఉంటాయి. వీటిని మీరు జాగ్రత్తగా పరిగణలోకి తీసుకోవాలి. ఈరోజు ప్రారంభమైనటువంటి చెడ్డ పేరు అది దినదిన ప్రవర్తమానమై పెరిగి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే స్థితి రాకముందే జాగ్రత్త పడండి. మీ సన్నిహితులు, మీరు బాధ్యతలు అప్పగించిన వ్యక్తులు వాటి సక్రమంగా నిర్వహించట్లేదన్న విషయాన్ని మీరు గ్రహించండి. అంతేకాని వాళ్ళు సరిగ్గా పనులు చేయట్లేదని చెప్పిన ఎవరైనా కంప్లైంట్ చేస్తే వాళ్ళ మీద మీరు విరుసుకుపట్టడం సరైనటువంటి పద్ధతి కాదు. మీకు ఆలోచనలు ఎన్నో ఉండనివ్వండి, మీ ఇష్ట ప్రకారం ఏదైనా చేసుకోండి, ఎవరు అడ్డు చెప్పరు. కానీ సలహా చెప్పేటటువంటి వాతావరణం కూడా లేకుండగా భయోత్పాతమైన వాతావరణాన్ని మీరు క్రియేట్ చేస్తే, మీకు సలహా చెప్పేవడానికి భయపడే పరిస్థితి వస్తే మీరు చాలా ఇబ్బందుల్లో పడతారు. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న వైనం అవుతుంది. సంతానం ఎటు వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళ యాక్టివిటీస్ ఏంటి, అన్నీ తెలుసుకొని బాధపడతారు. ముందుగా తెలుసుకుని ఉంటే ఇంత పరిస్థితి వచ్చేది కాదు. సన్నిహిత వర్గం, సహచర వర్గం నమ్మకంగా ఉన్నారని మీరు భావిస్తున్నారు. లేదు, వాడు సమయం కోసం ఎదురు చూస్తున్నారు వేరే గుట్టికి వెళ్ళిపోదామని. రాజకీయపరమైన నిర్ణయాలు కూడా అంత అనుకూలంగా లేవు. రాజకీయపరమైన విషయాల్లో పార్టీ మార్పు తప్పనిసరిగా గోచరిస్తుంది. ఉన్నటువంటి పార్టీలో కనీసం మంచినీళ్ళు పుట్టే పరిస్థితి లేదు. ఈ రాష్ట్రంలో జన్మించిన స్త్రీలు విద్యా విషయంలోనూ, విదేశీయాల సంబంధించిన వ్యవహారాల్లోనూ, గ్రీన్ కార్డు సంపాదించడంలోనూ, ఉద్యోగం సంపాదించడంలోనూ, ఆధ్యాత్మిక కార్యక్రమాలకి సహాయపడటంలోనూ, అదే కోణంలో సామాజిక కార్యక్రమాలకి సేవ చేయటంలోనూ మీరు మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను అష్టములుగా తేలతో దీపారాధన చేయండి. అన్ని రకాలుగా అనుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి.